లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. ఫిరాయింపునకు సిద్ధమయ్యారని తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీపై ఆయనపై చర్యలు కూడా తీసుకుంది. అయితే గడిచిన నెల రోజులు మౌనంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి హఠాత్తుగా మాట మార్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం చేయాలంటే కుంతియా ఉత్తమ్ కుమార్లు సరిపోరని మాత్రమే తాను అన్నట్లు చెప్పారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేతలు షోకాజ్ నోటీసులు ఇచ్చారని వివరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి. అగవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మునుగోడు నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఆ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం తెలంగాణలో అనేటువంటిది తను ఢిల్లీ వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన ఆగ్రహించినటువంటి టీపీసీసీ దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. క్రమశిక్షణ సంఘం భేటీ అయిన తర్వాత రాజగోపాల్ కు నోటీసు జారీ చేయడం జరిగింది. షోకాజ్ నోటీసు జారీ చేయడం వెంటనే మూడు రోజుల్లో దీనికి సంబంధించిన సమాధానం చెప్పాల్సిందిగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేయడంతో దానికి స్పందించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుని ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ షోకాజ్ నోటీస్ పైన ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ పైన కూడా నోటీస్ లో కూడా ఆ వివరణలో ఆ టీపీసీసీ పైనే తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే ఈ పార్టీ నాయకత్వం వల్లనే పార్టీకి పరిస్థితి ఉంది లేదు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మరింత ఎక్కువ సీట్లు సాధించేటువంటి అవకాశం ఉండే అనేటువంటి మరొకసారి విమర్శలు చేయడం జరిగింది. దీని అన్నిటినీ అధిష్టానం చాలా సీరియస్ గా భావిస్తా వస్తా ఉంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. నిన్న ఒక నల్గొండలో ఒక సమావేశానికి హాజరైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిగా యూటర్న్ తీసుకున్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీయే నాకు జన్మనిచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ఈరోజు రాజకీయంగా ఇక్కడ ఈ స్థానంలో ఉండగలిగాను అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు నేను పార్టీకి వ్యతిరేకం కాదు, కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంది పార్టీకి అనేటువంటి వ్యాఖ్యలు చేశాననేటువంటిది తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మునుగోడుకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, తను పార్టీ మారనున్నట్లుగా వారందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకు పార్టీ మారట్లేదు అనేటువంటి అంశాలపైనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తా ఉంది రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. దానికి గల ప్రధాన కారణాలను అన్వేషిస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏదైతే తన అన్న ఉన్నాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యనే ఎంపీగా గెలవడం జరిగింది భువనగిరి నుంచి. తను పీసీసీ టీపీసీ చీఫ్ పదవి ఆశిస్తా ఉన్నారు. ఒకవేళ తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పదవి కనుక వస్తే తను పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంది, లేదు అంటే ఈ వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల తర్వాత పార్టీ మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. మరొక ప్రధానమైనటువంటి చర్చ తను ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం గల కారణాలేంటి, ఎందుకు తను ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడే ఈ మధ్య కాలంలోనే పార్టీ పైన వ్యతిరేక వ్యాఖ్యలు, ఇప్పుడే పార్టీకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కనుక ఈ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తే, పార్టీ నుంచి సస్పెండ్ కనుక చేస్తే తను ఈజీగా పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యే పదవి కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. పార్టీ మారినప్పటికీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ కావడం అనేటువంటి ఒక కారణంతో, నన్ను సస్పెండ్ చేశారు అనేటువంటి కారణంతో తను పార్టీ మారడానికి చాలా వేదికగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది, దానికోసం వేచి చూస్తున్నారనేటువంటిది ఒక కారణం కాక మరొకటి ఈ మున్సిపల్ ఎన్నికల వరకు వేచి చూడాలి అనేటువంటిది తన నిర్ణయంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తనతో కొద్దిమంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి అనేటువంటిది తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకున్నట్టుగా తెలుస్తుంది, ఒత్తిడి తీసుకొస్తున్నారు రాజగోపాల్ రెడ్డి పట్ల. ఈ అన్ని కారణాల దృష్ట్యా రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఈ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొద్దిగా సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. సొంత పార్టీలోనే ఉంటూనే సొంత పార్టీ నేతలను, సొంత పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి రాజగోపాల్ రెడ్డి
పెట్టే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది రాఘవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మధు.